నటించిన చల్ మోహన్ రంగ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహనిర్మాతలుగా చల్ మోహన్ రంగ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రం పాటలు ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నితిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తన 20వ చిత్రం ఏ విధంగా ఉంది, అంచనాలను అందుకుందా లేదా, చల్ మోహన్ రంగ హిట్టా ఫట్టా ఈ వీడియోలో చూద్దాం. నితిన్ తన కెరీర్లో అనేక జయాపజయాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు. తాజాగా నితిన్ తన 20వ చిత్రం చల్ మోహన్ రంగతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్ 20వ చిత్రం కావడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఈ చిత్రానికి నిర్మాతలుగా మారడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకున్న ఆడియో ట్రైలర్లతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. మంచి అంచనాల నడుమ చల్ మోహన్ రంగ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ప్రీమియర్ షో నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రం ఆద్యంతం క్లీన్ కామెడీతో అలరించింది. ఫస్టాఫ్లో కామెడీ ప్రధాన ఆయుధంగా దర్శకుడు కృష్ణ చైతన్య చిత్రాన్ని నడిపించారు. ఫస్టాఫ్ మొత్తం కూల్గా సాగుతుంది. నితిన్, మేఘా, ఆకాష్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్లో వీరి మధ్య సన్నివేశాలు బాగా పండాయి. సినిమా చివరి వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా సాగింది. సరదాగా సాగిన ప్రేమ సన్నివేశాల తర్వాత నితిన్, మేఘా, ఆకాష్ ఇంటర్వెల్లో విడిపోతారు. ఈ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అమెరికాలోనే సాగుతుంది. కూల్గా సాగిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఆరంభంలోనే కొన్ని సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. సినిమా గ్రాఫ్ పడిపోకుండా దర్శకుడు కృష్ణ చైతన్య కామెడీ సన్నివేశాలతో ఎంటర్టైన్ చేశాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా ఉంది. ఓవరాల్గా నితిన్ 20వ చిత్రంగా వచ్చిన చల్ మోహన్ రంగ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. కథ విషయంలో ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా వెళ్తే 2.5 గంటల పాటు క్లీన్ కామెడీని ఎంజాయ్ చేసి రావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఇన్ఫినిటీ వ్యూ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.